హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను ముద్దపప్పు చేస్తున్నానండి. ఆంధ్ర స్టైల్లో స్టవ్ వెలిగించినాను. నేను వేసుకోవాలి రెండు స్పూన్లు. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కందిపప్పు 2 గ్లాస్ వేసుకోవాలండి. 1.5 గ్లాస్ చాలు. అన్నం పెట్టానండి. నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దీనికి 1 మిరపకాయలు వేసుకోవాలండి. ఒక 12-13 అట్లా వేసుకోవాలి. 3 టమాటాలు, 2 ఎర్రగడ్డలు కొద్దిగా వేసుకోవాలి. అన్నం కూడా రుచిలు వస్తూ ఉంది. అండి 1 మిరపకాయలు, కారం బాగా పడుతుంది అనేసి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, కొద్దిగా స్మెల్ వస్తుంది బాగా గమగమ అనేసి. అప్పుడు వరకు కొద్దిగా వేడి చేసుకోవాలి బాగా. కందిపప్పు ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. చింతపండు వేయకూడదండి, టమాటాలు వేసుకుంటే చాలు. అంతే అండి, నీళ్ళు వేసేయాలి. ఫస్ట్ వేసుకోవాలండి. నూనె ఫస్టే వేసుకున్నాను కాబట్టి నూనె ఏమవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకున్నానండి, టమాటాలు అన్నీ వేసేస్తాను. మూత పెట్టేసి 4 విజిల్ పెడితే చాలండి, బాగా మెత్త ఉడికిపోతుంది. ఉప్పు కూడా వేసేస్తాను. విజిల్ వస్తాను కదండి, 3 విజిల్ వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేసుకొని చల్లారినాక పప్పు గిత్తితో స్మాష్ చేయాలండి బాగా. మళ్ళీ తర్వాత పెట్టుకోవాలి. ఉడికిందండి, పప్పు గిత్తితో స్మాష్ చేసుకోవాలి. అయిపోయింది, పప్పు స్మాష్ చేసినాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని కడుక్కోవాలండి. పప్పు ఓకే, తర్వాత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మంటేసినాము, కొంచెం నూనె వేసి ఆల్రెడీ నూనె వేసిన వాటర్ కొద్దిగా వేసుకుంటే చాలండి. చాలా ఆవాలు ఉద్దిగా వేసుకుంటున్నాను. కొంచెం కరేపాకు, thank you.
మళ్ళీ పోపు అయిపోయింది, అయిపోయిందండి పప్పు. నేను సర్వ్ చేసుకున్నాను, అంటే ఒక్క నిమిషం అంటే పోపు వేసి ఆఫ్ చేయాలి. వేడివేడి అన్నం లెక్క నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది ముద్దపప్పు, ఇది సర్వ్ చేసుకోవడం అంతే. ఓకే అండి, బాయ్ అండి, గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సువర్ణ లాక్స్ మా ఛానల్ పేరు. బాయ్ అండి.